సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్ సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత అందాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఖచ్చితంగా ఇన్ని వీక్స్ కంప్లీట్ అవ్వాలి అన్న పీరియడ్ థర్టీ సిక్స్ వీక్స్ అండి ఫార్టీ వీక్సా టోటల్ అమౌంట్ టోటల్ ప్రెగ్నెన్సీ నెంబర్ ఆఫ్ వీక్స్ అయితే మాత్రం ఫార్టీ వీక్స్ అండి థర్టీ ఎయిట్ కంప్లీటెడ్ కి బేబీ మెచ్యూర్డ్ అయిపోతుంది అట్లా థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ వీక్స్ అంటే ఏదైనా బీపీ ఏదైనా మెడికల్ డిసార్డర్స్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి అలా ఏమైనా డెలివరీ చేయాల్సి వస్తే ఆ టైంలో థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్కి చేస్తాము యూజువల్గా అబౌవ్ థర్టీ నైన్ అయితే మనకు మంచిగా బేబీ కంప్లీట్లీ మెచ్యూర్డ్ ఉంటుంది అనేసి ఇంకేదైనా అదర్ ఇండికేషన్స్ ఏమన్నా ఉండి అంటే ఏమైనా హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండి మదర్ ఏమైనా ఫిట్ త్రో చేస్తాను అట్లాంటి వాళ్ళకి ఇంకా మనం ఎర్లీగా కూడా డెలివరీ ప్లాన్ చేస్తాం ఆ టైంలో కూడా మనకి ఈ కాలంలో ఎన్ఐసీయూ సెటప్ మా కేర్ హాస్పిటల్లో ఎన్ఐసీయూ సెటప్ చాలా బాగుంది సో ఐసీయూ సెటప్ ఉన్నప్పుడు బేబీకి ఐసీయూ సెటప్ ఉన్నప్పుడు సో వీ కెన్ డెలివర్ ఎర్లీ కూడా కానీ నాట్ లైక్ ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ కాదండి ఇండికేషన్ ఉంటే ప్రీ రైట్ రైట్ సో మొత్తానికి ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ ఉత్తమమైన పీరియడ్ ఇంకా కూడా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అని చెప్పి అంటే మన మదర్ యొక్క బ్రెయిన్ అది తనది కూడా మెచ్యూర్ అవుతారు కదండి గా ఎర్లీగా అంటే మదర్ బేబీని కూడా షీ హ టు టేక్ కేర్ కదా ఫీడింగ్ అయితేనేమి బ్యాక్ పెయిన్ వచ్చేది కానీ చాలా కాంప్ ఉంటాయి కదా ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ బేబీ మూమెంట్స్ చూసుకోమని చెప్తాం మనం ప్రెగ్నెన్సీ టైంలో అదన్నీ కూడా అవేర్నెస్ చిన్న పిల్లలకి ఉండదు బిలో ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి నన్న నువ్వు మూమెంట్స్ చూసుకోమ్మా ఇట్లా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే దే ఆర్ దే వోంట్ ఓకే మేడం అంటారు మళ్ళీ మార్చుకోవాలి సో మనకి మెంటల్ అవేర్నెస్ కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ మంచిగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి యూజువల్గా వస్తుందన్నమాట సో బెస్ట్ టైం అంటే అబౌట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది రైట్ అలానేసి ఎక్కువ లేట్ గా థర్టీ థర్టీ టూ కొంతమంది పేషెంట్స్ వస్తారు మేడం మేము ఇంకా స్టేబుల్ ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇంకా ఒక టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తాం మేడం అని చెప్తారు అదైతే మాత్రం యూజువల్లీ అడ్వైజ్ బట్ వెస్టర్న్ కల్చర్లో అయితే ఎక్కువగా థర్టీ ఫైవ్ ప్లస్ కే ప్లాన్ చేసుకుంటున్నారు మన దగ్గర కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అందరూ కూడా థర్టీ ఫైవ్ ప్లస్ కే చేస్తున్నారు నిజానికి బిడ్డల్ని పెంచడానికి కావాల్సిన ఒక ఆరోగ్యం కూడా ఆరోగ్యం దాటంగానే తగ్గుతుంది అంటే నలభై థర్టీ ఫైవ్ కి ప్లాన్ చేసుకున్న పదేళ్ల తర్వాత బిడ్డకి పదేళ్ళు ఆ తర్వాత ఫార్టీ వాళ్ళు ఫార్టీస్లో ఉన్నారంటే వాళ్ళ కోపిక ఉండదు పరిగెట్టడానికి జీవితాంతం ఈ సేవలోనే ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత సో ఓవరాల్గా అయితే ఇది చాలా అంటే అన్యూజువల్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడాం మనం అంటే కొంచెం లేట్గా ఉన్న ప్రెగ్నెన్సీస్ కొన్ని ఐవీఎఫ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా తెలుసుకున్నాము డాక్టర్ గారు అయితే ప్రెగ్నెన్సీలో ఏ యాంటీబయాటిక్స్ ఏ మెడికేషన్స్ ఏ పదార్థాలు నిషిద్ధం మీ దృష్టిలో అంటే వాట్ ఈస్ నాట్ అలౌడ్ మామూలుగా ఫస్ట్ ట్రైమిస్టర్లో సెకండ్ ప్రైమిస్టర్లో కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అంటారు అంటే కొన్ని కొన్ని డ్రగ్స్ ఇంట్రాక్షన్ వల్ల కూడా మనకి రకరకాల కండిషన్స్ వస్తాయి అని అంటుంటారు సో యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో బెటర్ టు అవాయిడ్ ఎనీ యాంటీబయాటిక్ అంటే అంటిల్ అంటే ఇండియా ఇండికేషన్ ఉంటే తప్పితే పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అవన్నీ కూడా మనకి సేఫ్ అనమాట ముందుగా చెప్పినట్టుగా పైనాపిల్ పపాయ అవన్నీ కూడా బెటర్ టు అవాయిడ్ అన్నట్లు ఎక్కువగా యూజువల్గా మనము ట్రావెలింగ్ ఎక్కువ చేయొద్దండం అంటే అనవసరంగా ఏదైనా ట్రిప్స్కి వెళ్ళేది కానీ అవన్నీ కూడా ట్రావెలింగ్ అనేది బెటర్ అవాయిడ్ చేయండి అని చెప్తాం ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తే ట్రైన్ ట్రైన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అది అంటే ఫ్లైట్లో కూడా ఎందుకు అలౌ చేయరు మరి యూజువల్గా ఫ్లైట్ అంటే అండి ప్రెషర్ క్యాబిన్ ప్రెషర్స్ సడన్ కంప్రెషన్ అండ్ డికంప్రెషన్ వల్ల ప్లెసెంటా అనేది సపరేట్ అయిపోయేదానికి ఛాన్సెస్ యూజువల్గా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా యూజువల్ యూజువల్గా ఏదైనా ట్రావెలింగ్ చేయాల్సి వస్తే సెకండ్ టైమ్ అంటే ట్వెల్వ్ వీక్స్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ వరకు ట్రావెలింగ్ అనేది చెయ్యొచ్చు సో బెటర్ టు అవాయిడ్ ఇదర్ బిఫోర్ ట్వెల్వ్ వీక్స్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ వీక్స్ అంటే ఏడు నెలలు దాటిన తర్వాత మూడు నెలల ముందు ట్రావెలింగ్ చేయొద్దండి సో మూడు నుంచి ఏడు నెలల వరకు ట్రావెలింగ్ అనేది చేసుకోవచ్చు బట్ ఏదైనా బెటర్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ప్రెగ్ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది